అసలు వెళ్ళాళ్ళు. ట్విట్టర్లో ఏం పోస్ట్ చేశారు, ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అనే విషయం గురించి తీసుకెళ్లేటప్పుడు ఏమైనా పోలీసులు మీతో చెప్పారా? వాళ్ళు ఏం చేశారంటే, సీఎం గారికి ఏదో ఒక వేరే డ్రెస్ లో ఉన్నది ఏదో ఒక పోస్ట్ చూపించారండి నాకు. ఒక అది అట్లాగా అనడానికి కొంచెం ఇబ్బంది, పెద్ద ఆయన కదా, ఆ డ్రెస్ లో కనిపించారు. సీఎం గారి మీద పెట్టింది ఒకటి చూపించారు నాకు, ఇదమ్మా ఇలా పెట్టాడు మీ బాబు అని చూపించారు. ఓహో అన్నాను. తర్వాత పనులు మామూలుగా జరిగిపోయినాయి. పోస్టులు సీఎం గారి మీద కానీ లేదంటే ప్రభుత్వం మీద పెట్టడం, ప్రభుత్వం చేసే అంటే తప్పుల్ని చూపించడం తప్పు కాదనేది అందరికీ తెలుసు. దీని గురించి ఏమన్నా అప్పుడు మీ కుమారుడు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా పోలీసులతో? పోస్టులు పెట్టకూడదా, ఎందుకు పెట్టకూడదని అడగటం కానీ ఇటువంటి ఏం చేయలేదా? పోలీసుల దగ్గర నుంచి మీరేం అడగలేదా డైరెక్ట్గా? 2.5 గంటలు తను పొలైట్ గా చెప్పాడండి, తన అభిప్రాయాలు చెప్పాడు. వాళ్ళకి అన్ని రికార్డ్ చేశారు. అంటే తన రూమ్ లో ఉన్నారు ఎక్కువగా వాళ్ళు, నేనేమో హాల్లో ఇక్కడ కూర్చుంటే కొంతమంది దగ్గర వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. కంప్లీట్ గా బాబు దగ్గర ఉండి నేను వింటమైతే అయితే జరగలేదు, కానీ ఒకటి రెండు సందర్భాల్లో గమనించాను. నేను చెప్తున్నాడు వాళ్ళు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు సరిగ్గా. ఇప్పుడు ఇక్కడ కేసు పెట్టిన వ్యక్తి ఎవరనేది చెప్పారా? గన్నవరం శ్రీనగర్కు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి కేసు పెట్టారని. శ్రీనగర్ కాలనీలో ఉంటాడంటండి ప్రతాప్ అనే అతను పెట్టాడని చెప్పేసి ఈ రోజు పేపర్ లోనే చూసాం మేము. అలానా అని ఇంకా తెలియదు అంటే, ఇక్కడే మేము 38 ఏళ్ళు అట్లా ఉంటున్నాం, చాలా వరకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కానీ చూడాలి ఒకసారి ఎవరా అనేది. మరి ఒకవేళ అరెస్ట్ చేస్తే గనక అది ధృవీకరించి అరెస్ట్ జరిగినట్లుగా చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కదా, ఎందుకు ఇప్పటి అవును, వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా అరెస్ట్ జరుగుంటే వారు ఎస్టాబ్లిష్ చేయాలి ఆ విషయాన్ని. అవును. ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు చెప్పడం లేదు? దోబుచ్చుల అంటే అటు తీసుకెళ్లడం లేదా అక్కడి నుంచి వేరే పోలీస్ స్టేషన్కి ఏమన్నా తరలించారా అన్న అనుమానాలు ఏమన్నా మీకు ఉన్నాయా? ఏ పోలీస్ స్టేషన్లకు ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు అని అంటున్నారు బాబు. అది నిజమే అయి ఉండొచ్చు బాబుతే, కానీ మనకు వివరంగా తెలియదు. తర్వాత మరి ఇది మనం చూస్తున్నాంగా, కొంతమందిని ఎట్లాగే చేయడం ఇవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళటం మరి గొడవలు జరుగుతాయనో, మరి వాళ్ళ అభిప్రాయం ఏంటో, మరి చిన్న చిన్న వాటికి కూడా మరి వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్రం అనేది మరి దానికి ఒక పరిధి ఉండాలనేది మరి ఉద్దేశం ఏమో నాకు తెలియదు. అట్లా అట్లా ఇబ్బంది పడుతున్నాడు బాబు నిన్న ఈరోజు. ఏంటి అనేది పూర్తిగా పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేం కదా బాబు. అదేమ్మా. సరే, ఇప్పుడు పోస్టులు పెట్టడం అనేది తప్పు కాదు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇప్పుడు రాష్ట్రంలో ఉండి పోస్టులు చేస్తున్నారు అంటున్నారు. ఎక్కడెక్కడో ఉండి కూడా ఎక్కడెక్కడో ప్రభుత్వాల మీద పోస్టులు పెడుతూనే ఉంటారు. ఈ ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఈ తప్పును సరిదిద్దుకోండి అని సూచించడం కానీ సలహాలు ఇవ్వడం కానీ జనరల్గా చేసేయే కదా. అవును అవును. మీకు అయితే మరి మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఎగ్జిట్ పోల్ లాగా ఒకటి చేశాడు బాబు అని అంటున్నారు. ట్విట్టర్ లో చేశాడు అట్లాగో, మరి దాంట్లో అదంతా కూడా ఇప్పుడు మీ బాబు వాళ్ళకి ఎగ్జిట్ ఇబ్బంది కలిగి అదే ఆఫీసులకి అదే వెళ్ళిచ్చు. అదే అమ్మా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చేయడం లేదంటే ఎలక్షన్ సర్వే చేయడం అనేది సరే పోస్ట్ చేశారే అనుకోండి, ఒకవేళ సర్వే సంస్థలకి ఈరోజు అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి, అధికార పార్టీలు కూడా డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకొని మాకు అనుకూలంగా ఉన్నాయంటూ మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు కదా, అది తప్పు కాదా? వేరే పార్టీల విషయంలో ఆ పార్టీకి ఇంత పర్సెంటే ఉంది ఓటింగు, మాకింత ఉంది అని చెప్పి మీడియా ముఖంగా చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో మాకు సర్వేలు అనుకూలంగా ఉన్నాయంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి, అది తప్పు కాదా? అంటే వేరే పార్టీల మీద అనొచ్చా అనే రకంగా మీకు ఈ రకంగా వాళ్ళ అనుకూలతనే గవర్నమెంట్ తప్పు పట్టదు కదా బాబు. మరి మన వీళ్ళు ప్రతిపక్షంలో సపోర్ట్ చేస్తూ చేసే కనుక మరి ఇబ్బంది కలిగించిందేమో. బాబు అయితే స్మూత్ గా చెప్తున్నాడు, నేను అట్లాగే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు చేశారు కదా అని చెప్తున్నాడు, నెమ్మదిగా చెప్తున్నాడు, కానీ కరెక్ట్ గా కూడా చెప్తున్నాడు. విన్నా నేను ఒక 2-3 రోజుల క్రితం కూడా ఏదో డిబేట్ జరిగింది వీళ్ళకి ట్విట్టర్ లోనే, మరి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా నేను విన్నా. ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతున్నారు, పొట్టిగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది కూడా విని దేని గురించి నానా అంటే అన్ని వస్తాయి. ఎడ్యుకేషన్ గురించి అని అడిగితే తను చెప్పాడు అనమాట. ఒక 4 రోజులు అయింది, ఏదైనా కూడా స్మార్ట్ గా ఉండాలి మున్నా అని చెప్పాము బాబుకి.
ఓకే, ఇప్పుడు అడ్వకేట్ ఉండాలి అని ఒక మాట చెప్పాను బాబు.